Doctor Oxford में बिशप మన పార్ట్ లిస్ట్ ఇది నేను డిలీట్ చేస్తా. ఇప్పుడు మనకి ఇది 3 అనే నెంబర్స్ ఉంది కదా, ఇది అప్డేట్ చేయాలి. సో రీకట్ కదండి. ఇక్కడ అప్డేట్ అని పెడతాం, ఎడిట్ అని పెడతాం. ఎయిట్ ఎయిట్ కట్టగానే 3 అనేది ఒక టెక్స్ట్ వర్క్ మారిపోతుంది. లేకపోతే ప్లస్ మైనస్ పెట్టినా పని లేదు, మీ ఇష్టం అది. చూద్దాం, లాస్ట్ పేజ్ దీని తర్వాత కార్ట్ కలిపి పేమెంట్ కలిపి మారాలి. సో ఇక్కడ నేను ఏం పెట్టాను హెచ్ఆర్ఎస్ ఎట్లా వచ్చింది, నేను క్లిక్ చేయాలి. ఇది టెస్ట్ బాక్స్ మారిపోవాలి, ఇది త్రీ ఉంది కదా, ఆల్రెడీ 3 అనేది ఉంది కదా. దానికి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ పెట్టి టెస్ట్ పెట్టి వాల్యూ వచ్చేసి అది పెట్టండి. అది 3 ఒకటే ఉంది, అందులో వాల్యూ వచ్చేసి 3 ఒకటే పెట్టండి. చెప్పాలంటే మనకి ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ కనిపించకూడదు, ఎప్పుడు కనిపించాలి, కనిపించాలి. సో నువ్వు క్లాస్ ఏమండే క్లాస్ పేరు డిజేబుల్ అని అదొకటి రీడ్ ఓన్లీ, రీడ్ ఓన్లీ అని పెట్టాను. అంటే ఎడిట్ కొట్టకుండా వాడతాన్ని మార్చలేడు. సో రీడ్ ఓన్లీ ఉండిపోతుంది కదా, నేను మారుతా. ఫస్ట్ ఇప్పుడు డిసేబుల్ అనే దానికి స్టైల్ షీట్ రద్దాం. స్టైల్ షీట్ ఏది, అంటే దాన్ని అసలు యాడ్ చేయాలి బాక్స్. విత్ వచ్చేసి విత్ మిక్సర్ టెస్ట్ సెంటర్ బ్యాక్గ్రౌండ్ నన్ బోర్డర్ నన్ ఎనేబుల్డ్ అనే ఒక క్లాస్ తీసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ వైట్
border on pixel. Sorry. Box ने सेलेक्ट करना है, सेलेक्ट, एडिट पर करने इस बॉक्स को मार लो, सो, ऑन क्लिक, एडिट, एडिट ऑप्शन ఇది ఒక రికార్డ్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఎన్ని రికార్డులు ఉన్నాయి టేబుల్లో ఒకటే ఉంది ఎడిట్ కొట్టగానే దీన్ని మార్చేయచ్చు రెండు మూడు ఉన్నాయనుకో ఏ ఎడిట్ కొడితే ఏ బాక్స్ మారాలి వెళ్ళింది దానికి అర్థమవుతుందా బ్రాడ్ స్కిల్ అండి హోమ్కి వెళ్ళిపోయాను హోమ్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్స్ యాడ్ టు కార్ట్ రెండు ఉన్నాయి నో ఇమేజ్ ఎందుకు వస్తుంది చూద్దాం తర్వాత యాడ్ టు కార్ట్ దానికి ఇమేజ్ ఉంది కదా నో ఇమేజ్ వస్తుంది చూద్దాం ఇప్పుడు నేను ఈ ఎడిట్ కొడితే ఇది మారాలా ఏది మారాలి ఇది మారాలి ఇది కొడితే ఇది మారాలి సో ఇది కొడితే ఇది మారాలి అని చెప్పాలండి అంటే యూనిక్ గా మెయింటైన్ చేయాలి ఏదో ఒకటి యూనిక్ గా ఉండాలన్నమాట అక్కడ రిపీట్ కాదు ఏదో ఉంది అక్కడ అంతే కదా సో ఐడి ఇప్పుడు మీరు ఆ ఫంక్షన్ కి దాని ఐడి పాస్ చేస్తుంది సింగిల్ గోల్ పాస్ చేస్తుంది ఫంక్షన్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ దానికి ఐడి పాస్ చేస్తాం ఈ ఐడితో మ్యాచ్ అయ్యే ప్రతి టెస్ట్ ఈ టెస్ట్ బాక్స్ ఉంది కదా టెస్ట్ బాక్స్ కూడా ఐడి ఇవ్వండి నాడు క్లాసెస్ ఐడి ఈక్వల్ టు టిఎస్టి ఏమన్నా ఐడి అంటే ఐడి ఎలా వస్తాయి టిఎస్టి సిక్స్ టిఎస్టి సెవెన్ టిఎస్టి నైన్ ఐడి ఒకసారి ఎక్స్పెక్ట్ చేసి చూద్దాం తెలుస్తుంది ఇదొందా ఎక్స్పెక్ట్ కొట్టండి టిఎస్టి సిక్స్ ఎట్లా అంటే ర్యాండమ్ గా దాని నెంబర్ మారుతుంది అలాగే నేను ఎడిట్ లో పంపించే నెంబర్ ఇది సెవెన్ కదా ఇక్కడ ఎంత ఉండాలి సెవెన్ ఉండాలి అంటే ఎడిట్ కొట్టగానే సెవెన్ బాక్స్ నేను ఎడిట్ ఎనేబుల్ చేయాలి అంతేనా చూడండి పేరేంటిది ఎడిట్ ఆప్షన్ స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ బై జావాస్క్రిప్ట్ ఫంక్షన్ ఐడియా వస్తుంది అక్కడ డాలర్ దిస్ డాలర్ దిస్ కాదు డాలర్ యాష్ టిఎస్టి దానికి ఐడి కలుపుతున్నాం అంటే టిఎస్టి వన్ టిఎస్టి టూ టిఎస్టి త్రీ అలా డాట్ యాడ్ క్లాస్ క్లాస్ ని యాడ్ చేయబోతున్నా క్లాస్ పేరేంటి ఎనేబుల్ ఆల్రెడీ ఎనేబుల్ చేయాలి అలాగే ఎటిటిఆర్
attribute read only on the color. False shell. Okay. True or false. False. Much should go by definitely. కొద్ది నేటి కొడతాం బాక్స్ వచ్చింది. అయితే బాక్స్ తో పాటు నేటి కొట్టాను, బాక్స్ మారిపోయింది. దీని పక్కనే అప్డేట్ కూడా వచ్చేయండి. ఇక్కడ నాకు ఏం కావాలి, అప్డేట్ రావాలి కదా. ఈ అప్డేట్ కొట్టగానే ఈ రికార్డ్ అంతా అప్డేట్ అయ్యాలి. అంతేనా, ప్రతి బాక్స్ పక్కన ఏం పెడతా, సేవ్ అని పెడతామా. దానికి కూడా ఎంకటం పెట్టాను అప్డేట్. ఈ అప్డేట్ అనేది ఎప్పుడు కనిపించాలి యాక్చువల్ గా? అంటే సంథింగ్ పెట్టుకోవచ్చు, ఎంత పెట్టిన పెట్టుకోవచ్చు. కానీ చాలా మంది తెలియదు, అంటే మనకి ఐటీ నాలెడ్జ్ లేని ఉంటారు కదా. ఖచ్చితంగా ఫిగర్ చూపించాలి, ఏదైనా ఇమేజ్ చూపించాలి, కానీ ఏదైనా ఇండికేషన్ చూపించాలి. సో నేను ఎడిట్ కొట్టగానే ఇలా వచ్చింది, అప్పుడు ఈ బటన్ హైలైట్ అవ్వాలి. అప్పటికి ఇది ఏంటో పని లేదు. ఇక అప్డేట్ క్యాన్సిల్ రెండు ఉండాలి, అంతేనా. అప్డేట్ క్యాన్సిల్ రెండు వచ్చేయాలి. సో ఏం చేస్తానంటే క్యాన్సిల్, అప్డేట్ క్యాన్సిల్, క్లాస్ ఈక్వల్ టు షో షో అని చెప్పేసి రెండేళ్ళకి ఒకే ఐడి, ఐ మీన్ ఒకే క్లాస్ ఇస్తున్నారు. దీనికి దీనికి కూడా ఆ క్లాస్తో పాటు సంథింగ్ ఎక్స్ఎక్స్ అనేది ఇస్తున్నాను. అంటే ఇదేమో ర్యాండమ్ గా జనరేట్ అయ్యే క్లాస్ అండి, ఇదేమో మామూలు క్లాస్. అంటే ఒక దానికి రెండు క్లాసులు పెట్టాలి. మామూలు క్లాస్ ఏం చేస్తానంటే డిస్ప్లే నన్ను సో డాలర్ డాట్ షో ఐడి డాట్ చూడండి అవద్ద ఉంది అప్డేట్ క్యాన్సల్ వచ్చింది. దీన్ని కొడితే దీని అప్డేట్ క్యాన్సల్ వస్తుంది. క్యాన్సల్ కొట్టగానే ఏమవ్వాలి, ఈ రెండు హెడ్ అయిపోవాలి, ఇది ఈ డోల్లోకి వెళ్ళిపోవాలి. అప్డేట్ కొడితే ఏమన్నా ఇది అప్డేట్ అయిపోవాలి, ఈ వాల్యూస్ అప్డేట్ అయిపోవాలి. ప్రైస్ చేంజ్ చేయాలి కదా. క్యాన్సిల్ ఇవన్నీ ఈజీ, అప్డేట్ కొంచెం పెద్ద పని. టాప్లోనే ప్రైజ్ మార్చాలి, మార్చాలి. ఇంకొకటి అర్థమైందా, కన్ఫ్యూజింగ్ ఉంది. క్యాన్సిల్ కొట్టగానే ఏం జరగాలి, మాకు హైట్ హైట్ ఏమందాం, హైట్ డిజేబుల్ ఆప్షన్ పెడదాం. డిజేబుల్ ఆప్షన్
ఏ ఆప్షన్ డిజేబుల్ చేయండి చాలా చెప్పాలి కదా. ట్రూ ఆఫ్ ఐడి ఫంక్షన్ స్లోగా రావడానికి స్లోగా వస్తుంది కదా షూర్ అసెట్. స్లీప్ అంటే కొంచెంసేపు పడుకుని పెడతాం, ఇదైతే యాక్షన్ స్లోగా చేయడం. అది ఇంకా స్లోగా ఉంటుంది, అది అవుతుంది. కాకపోతే మనకి ఇందులో పారామీటర్ ఉంది కదా, దాంట్లో పారామీటర్ స్లీప్ లో కూడా పెట్టవచ్చు పెట్టుకోవచ్చు. ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్ తో వచ్చేస్తుంది కదా అంటున్నాను, అంటే ఫంక్షన్ పారామీటర్ వాడితే పనిచేస్తుంది. సో ఐడి వస్తుంది సేమ్, కాపీ చేయండి పేస్ట్ చేయండి. రిమూవ్ క్లాస్ మూడే అండి, అవి మూడే కదా. మళ్ళీ చూడండి యాడ్ యాజ్ ఇస్ వెళ్ళిపోతుంది, అది యాజ్ కొట్టానా ఎడిట్ చేయలేదు అంటే వీడియోని ఇస్తాను కదా. అయితే ఇది మీ స్టైలింగ్ చేసుకున్న విధానం ఉంటుంది, నీట్ గా బట్టలు స్టైల్ అయితే రాసుకున్న విధానం ఉంటుంది, అది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తుంది చేసుకోవచ్చు. స్టైలింగ్ రాసుకోండి ఎలా కావాలి. ఓకే సో ఇప్పుడు నేను 3 అనుకుంటే అప్డేట్ చేయగానే ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి. మీరు ఏదైతే అప్డేట్ నొక్కారో అది ఎజాక్స్ ద్వారా వెళ్ళి ఇక్కడ ఇక్కడ మారిపోవడం పద్ధతి. లేదా అప్డేట్ కొట్టగానే ఇదే పేజీ రీలోడ్ అయ్యి వాల్యూస్ మారిపోవడం పంపిద్దాం కష్టమైన, ఎందుకంటే యూజర్ కన్ఫ్యూజ్ ఉంటుంది. మళ్ళీ రీలోడ్ అయినప్పటికీ ఈ ఐటమ్ ఒకవేళ ఆర్డర్ చేంజ్ అయినా ఏం జరిగినా ప్రాబ్లం వద్దండి. ఏం చేద్దామంటే నేను పంపించాలంటే ఏమి పంపించాలి, క్వాంటిటీ పంపించాలి, ప్రైస్ పంపించాలి. క్వాంటిటీ పంపించాలి, నేను ప్రోడక్ట్ ఐడి పంపించాలి అంతేనా, నేను పంపించగల కదా. నేను క్వాంటిటీని ప్రోడక్ట్ ఐడి పంపిస్తే మెల్టిఫ్లై చేసుకుని ఇది మారిపోతుంది, ఇది ఇది ఎందుకు మారుతుంది, ఇదోటి ఇదోటి మారుతుంది అంతే కదా. అయితే ఈ రెండు పంపించిన సరిపోతుంది, ప్రోడక్ట్ ఐడి వల్ల ప్రైస్ అని క్వాంటిటీ ఈ రెండు మార్చుకొని మారుతుంది అంతే కదా. సో మారవలసింది ఏంటి, ఇది ఒకటి ఈ రెండు క్వాంటిటీ టోటల్ మారవచ్చు. ఇప్పుడు మనం ఎలా చేద్దాం, ఈ టీఆర్ మొత్తం పంపిద్దామా లేకపోతే ఇది ఒకటే పంపిస్తామా, ఏం చేద్దాం. ఆల్రెడీ మనకి కార్ట్ ఫంక్షన్స్ ఉన్నది రాసుకున్నాం మన యాడ్కి, ఇది యాడ్గే కదా. యాక్షన్ ఆ కార్ట్ ని ఎడిట్ చేస్తున్నాం కదా ఇప్పుడు మనం, ఎడిట్ అయితే ఏం చేయడం. మై-Sql క్వెరీ అప్డేట్ కార్ట్ కార్ట్ అప్డేట్ చేస్తున్నాం. సెట్ క్వాంటిటీ అక్కడ నుంచి కావాలని పంపించలేదు, పంపించాను ఊహించుకుందాం. సో దాన్సర్ పోస్ట్ ఆఫ్
quantifies where id. No, no, no. Nothing to check. ID and the product ID and the record, one record, sixth record and a sixth anarchy in the margin different part. Should now first a case of them. Then button button next will get them. Okay? Yes, there are a lot of them. So updating here, I will on click. On click. Ajax update. Once you put a ID passes. Number is a column, and you can get a TST loan. You can display ID as the number of the product price or something. Look at the span of it. Link or ID, ID equal to you know. Span ID is price. The price and price is TST and pound. ID. What is the information? 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 What is the price 6 and achin dindi yeniki TH 6 achin yeniki pampistunna ID anta ledu ikkada 8 kottundi kada update ki koncho 6 pampistha 6 ఒకటి బయటికి వస్తే ఇది వస్తది ప్రైస్ వస్తుంది దీన్ని మార్చాలి దీన్ని మార్చాలి ఇప్పుడు అజాక్స్ కలుస్తుంది ఇల్లి ఎన్ని మార్చాలి వచ్చి మళ్ళీ తిరిగి ఇదొకటి ఇదొకటి దీనికి స్పాన్ ఇచ్చు దీనికి ఐడి ఉంది దీనికి ఐడి ఉంది దీనికి ఉంది ఇంకా పెట్టలేదు ఐడి దానికి ఐడి పెట్టుకోండి సో మార్చవలసిన దానికి కూడా ఒక స్పాన్ పెట్టి ఐడి ఈక్వల్ టు టోటల్ $4 రో ఆఫ్ ఐడి చెప్పబుషదు మొత్తం 3 రెడీగా ఉన్నాయి మన ఫంక్షన్ పేరు ఏంటి ఎగ్జాక్ట్ సబ్జెక్ట్ ఫంక్షన్ ఎగ్జాక్ట్ సబ్జెక్ట్ ఐడి వస్తుంది ఇక జాగ్రత్త చూడండి ఏమైనా క్వశ్చన్ మన టైప్ ఏంటి పోస్ట్ యూఆర్ఎల్ ఎక్కడికి వెళ్ళాలి వెళ్తూ వెళ్తూ తీసుకెళ్ళాలి యాక్షన్ అది ఎందుకు లాడ్ ఫస్ట్ లో క్రెడిట్ డేటా ఏం తీసుకెళ్ళాలి ఇక్కడ ఏం పంపించు ఐడి ఒకటి సో ఐడి ఐడి అయితే ఎందులో ఉంది ఇక్కడ చెప్పాలంటే హాష్ ఏం పెట్టుకున్నాం మనం ఐడికి ఏం లేదు ఇదే ఐడి ఫైల్ వస్తుంది కదా ఫైల్ వస్తుంది కదా ఇదే ఐడి కామా
ఇంకో పరిమాణం పంపిస్తుంది. ఇంకేం పంపించాలి? క్వాంటిటీ. క్వాంటిటీ ఎందులో ఉంది? యాష్ టిఎస్టి అంతేనా? ఇదంతా క్వాంటిటీ అయినా పైన రాసుకునేది టిఎస్టి ఐడెంటిటీ అంతా టెస్ట్ బాక్స్ వస్తుంది, దానికి వేరే రాసా. నెక్స్ట్ ఇంకోటి పంపించాలి ఏంటి? ప్రైస్. ప్రైస్ ఎందులో ఉందో? సేమ్, కానీ దానికి ఒక లోపల స్పాన్ ఉంది కదా, అది ఎందుకు డాట్ ఎస్టిఎం ఉన్నది, టెక్స్ట్ బాక్స్ కాదు స్పాన్, డాట్ ఎస్టిఎం కాదు. డేట్ ఇది పంపించండి. సక్సెస్. సక్సెస్ అయితే ఏం చేద్దాం? సరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎలెక్ట్ ఎస్ చేసి సక్సెస్ మెసేజ్ అసలు ఏమొస్తుందో చెప్పు. చూసి క్వాలిటీ వస్తుంది, ఇక్కడికి ఐడియా వచ్చింది. ఇది సరిపోయిందా? ఏం మిగిలిపోతుంది మనకి? ఐడియా వచ్చింది, క్వాంటిటీ వచ్చింది, సైజ్ మిగిలిపోతుంది. అది నెల పెట్టండి. మూడు ఉన్నాయి కదండి, ఇది ఇంకా మార్చలేదు నేను. ఫైవ్ అవ్వాలి మనం మార్చుకుంటే. ఫైవ్ని మారుద్దాం. అప్డేట్ పెట్టేశాను. ఎలక్ట్లో ఖాళీగా వచ్చింది, ఎందుకంటే మేము ఇక్కడేం ప్రింట్ చేయలేదు కదా, కార్ ఏం ప్రింట్ చేయలేదు. సేవ్ చేయలేదు మనం అన్నాక, ఇప్పుడు మనం సేవ్ చేయలేదు. అప్డేట్ అయిపోవాలి కదా వాటికి. అప్డేట్ అయిపోయింది కానీ టోటల్ మారలేదు కదా. ఇప్పుడు మారి రిఫ్రెష్ చేస్తే మారుతుంది, అప్పుడే మారాలి. అంటే అప్డేట్ అయింది కదా క్వాలిటీ. ఇక్కడ నుంచి ఏం చేస్తుంది ఎక్కువ ఎక్కువ డాలర్ ప్రైస్ ఎలాగా డాలర్ వస్తుంది, పోస్ట్ ఆఫ్ ప్రైస్ వస్తుంది కదా ఇంటూ డాలర్ వస్తుంది పోస్ట్ ఆఫ్, అంతేనా? నేను ఎక్కువ చేస్తాను. సో ఎక్కువ చేసింది ఎక్కడికి వస్తుంది? సక్సెస్ మెసేజ్లోకి వస్తుంది. దాన్ని నేను ఎక్కడికి వెళ్ళా ఎక్కడ పెట్టాలి? ముందు ఎక్కడ పెట్టాలి? టోటల్లోనే ఏం చేస్తానంటే ఎలక్ట్ ఆఫ్ చేసేసి ఐడి అది యాష్ టోటల్ దానికి ఐడి కలపాలి. నిన్నదే తెలియదు కదా డాట్ హెచ్టిఎంఎల్ చేసిన తర్వాత చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత డిసేబుల్ ఆప్షన్ కాల్ చేస్తున్నాను, అంటే అప్డేట్ క్యాన్సిల్ పోవాలి, అది డిసేబుల్ అయిపోవాలి. ఒకసారి అప్డేట్ పెట్టిన తర్వాత ఇంకేం చూద్దాం. ఉందా ఎడిట్ సిక్స్ చేసా. ఇది పోనీ రెండు చేద్దామా? రైట్,
ఒకవేళ మీరు రిఫ్రెష్ చేసినా ఆ వాల్యూస్ ఉంటాయి, ఆ వాల్యూస్ వచ్చింది, వస్తుంది, అప్డేట్ అయిపోయింది కదా, సేమ్ వాల్యూస్ ఉంటాయి.